అందరూ పోయి వేదిక పోయి అలంకరించినట్టుగా కోరుకుంటూ సచివాలయంలో పోస్టల్ కంపెనీ ఇన్సూరెన్స్ ఆ సచివాలయం అని ఉన్నారు అక్కడ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సర్, మే గాడ్ బ్లెస్ యూ. శ్రీ రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి సార్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బొల్లవారంలో నివసించడం జరుగుతుంది. తర్వాత సహనాజ్ ఆర్తి ఇమ్మారెడ్డి మున్రెడ్డి కన్వీనర్ నెక్స్ట్ మేకల ఓబులేష్ స్వర్ణలత అంగభద్ర వాలంటీర్ నెక్స్ట్ యానాది మాధవి కాంగ్రెస్ నెక్స్ట్ ఒక అంగన్వాడీ టీచర్లను వర్కర్లను మినహాయిస్తే మిగతా అంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే. ఇది కేవలం మన పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనను సవివరంగా సవినయంగా వివరించి మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి నిర్విరామంగా అవిశ్రాంతంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమం. అందరికీ చేసిన కార్యక్రమం కాదు ఇది, మన కుటుంబ సభ్యుల కోసం మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమం. భేదముందమ్మా, అందరికీ మీకు భేదముంది, ఓటరుకు మీకు భేదముంది. ఓటరు ఓటరే, మీరు మీరే. మీకు వచ్చే ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ సుఖమైనా, ఏ దుఃఖమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులుగా, బొల్లవరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా ఇరువురికి బాధ్యత ఉంది. మీ కష్ట సుఖాల్లో ఓర్పుగా మీ సమస్యను వినాల్సిన బాధ్యత నరసింహారెడ్డినకుంది, నాకుంది. వినడమే కాకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత, కడవరకు మీతో ఆ కష్టంలో ప్రయాణం చేయాల్సిన బాధ్యత మా ఇరువురికి ఉంది. ఈ బాధ్యతను మేము ఎప్పుడైనా విస్మరించినా, ఎప్పుడైనా అలసత్వాన్ని ప్రదర్శించినా నైతికంగా మేము ఓడిపోయినట్టే. సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఏ నాయకుడైతే తమ పార్టీ కార్యకర్తలను విస్మరిస్తాడో, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోడో, అతను నైతికంగా ఓడిపోయినట్టే నా దృష్టిలో. ఇంట గెలిచి రచ్చగెలిచమన్నారు. రాజకీయానికి సంబంధించి ఇళ్ళంటే కార్యకర్తలు, రచ్చంటే ఓటర్ బజారు. మిమ్మల్ని ఉద్ధరించలేని మేము, మిమ్మల్ని సంరక్షించలేని మేము, మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన స్థితిని కల్పించలేని మేము ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఏ మేరకు సంతృప్తికరంగా ఉంచగలుగుతామా అని చెప్పే ప్రశ్న ఆత్మ పరిశీలనలో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నాయకుడు. అందుకే ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట సంస్కరణ మీ దగ్గర నుంచే ప్రారంభం ఈ నియోజకవర్గంలో. ఎస్, మన పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తనైనా ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ ఆలోచనల నుంచి పుట్టినదే ఈ భీమా పథకం. ఆ ఆలోచనల నుంచి వచ్చినదే ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా కూడా ఈ భీమా పథకం చేయాలని. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నప్పటికీ మళ్ళీ ఈ నియోజకవర్గంలో అదనంగా మనం చేయాలి. రెండు ప్రయోజనాలు మన పార్టీ కార్యకర్తలకు అందాలి. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వార్డు వాలంటీర్లకు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే, నరసింహారెడ్డి గారి వైపు నుంచి, నా వైపు నుంచి వార్డు వాలంటీర్లతో పాటు గృహ సారథులు కానీ, ఆ వార్డులో ఉండబడిన పార్టీ కార్యకర్తలు కానీ, ప్రధానమైన నాయకులు కానీ, మన పిల్లలకు విద్యాబోధన చేస్తూ
తల్లిలాగా ఆదరించి అలరింపజేస్తూ ఉన్న అంగన్వాడీ టీచర్లను వర్కర్లను కూడా మనం పరిగణలోకి తీసుకొని ఈ బీమా పథకాన్ని మనం వారికి అందజేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మీ పట్ల అపారమైనటువంటి ప్రేమాభిమానాలతో చేసే కార్యక్రమం తల్లి. రాబోయే ఎన్నికల నాటికి మంచి పరిపాలనను ప్రజలకు అందించేదానికోసం మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే క్రమంలో భాగంగా ఈ బొలవరం గ్రామంలో మంచి చేసిన ప్రభుత్వానికి ఓటేయమని ధైర్యంగా అడగండి. ఒక్క మాట కూడా మీరు అబద్ధం చెప్పొద్దు. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు చేసిందో అదే చెప్పండి. చెయ్యని మాటను కానీ చేసినట్టు భ్రమను కల్పించే మాటలు కానీ ఇటువంటి అబద్ధ మాటలు ఏ ఒక్కటి కూడా మనం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏవైతే గడప గడపకు మనం స్పర్శించినామో, గడప గడపకు సంక్షేమాన్ని అందించినామో, ఈ వార్డుకు అభివృద్ధిని ఏమైతే అందించినామో, త్రాగునీరు ఏ విధంగా అయితే తీసుకురాగలిగినామో, చేసిన మంచిని మాత్రమే ప్రజలకు చెప్పి ధర్మం వైపు ఉండమని అడగండి, న్యాయం వైపు ఉండడం అడగని చెప్పండి. కృతజ్ఞతాబద్ధులై మంచి పరిపాలనకు మరొక్కసారి ఓటేసి మీ విశ్వసనీయతను చాటుకోండి అని చెప్పి ప్రజలు సవినయంగా అభ్యర్థించమని చెప్పి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైన నా సోదరులను చెల్లెలను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.